హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. ఈరోజు నేను కేక్ అనేది తయారు చేసి చూపించబోతున్నాను. ఇది స్పాంజ్ కేక్. స్పాంజ్ లాగా చాలా ఫ్లఫీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. మన ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల హెల్తీ కూడా కదండి. చూడండి ఎలా చేయాలో ఏంటో అనే దానికోసం నీకు మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తుపోతున్నాను. దానికోసం ఒక కప్పు పంచదార తీసుకున్నాను. ఈ కప్పు పంచదారని మెత్తగా పొడికిని చేసేసుకోవాలండి. చేసుకుంటే కప్పున్నర అవుతుంది, కానీ మనం కప్పు పంచదార కొలుచుకుని అది మెత్తగా అయిన తర్వాత గిన్నెలో పోసేసుకుని అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకుని అది కూడా అందులో వేసి ఒకసారి రెండు కలిపేసుకోండి. ఒక గడ్డ తీసుకుని మంచిగా కలిపేసుకోవడమే. తర్వాత దీనికోసం మూడు ఎగ్స్ పడతాయండి. ఆ మూడు ఎగ్స్ అంటే ఆ కప్పుడు అవుతే కరెక్ట్గా మనం కొట్టు తీసుకుంటే మీకు చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదా, మూడు ఎగ్లు కరెక్ట్గా కప్పు నిండుగా వచ్చింది. అది వేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక కప్పు వెన్న. మాకు ఇంట్లో వెన్న ఉంటుందండి, అందుకోసమని నేను వెన్నే వేస్తున్నాను. లేకపోతే వెన్న లేని వాళ్ళు బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఒక గిన్నె ఒకప్పుడు వెన్న వేస్తున్నాను, ప్యూర్ మంచి వెన్న అండి. తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా లేకపోతే తినే సోడా ఉన్న వేసుకోవచ్చండి, మామూలు వంట సోడా అదనే వేసుకోవచ్చు. ఒక పావు కప్పు కూల్ మిల్క్ అనమాట అండి. అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే అలా క్రీమ్లా వచ్చింది. చూసారు కదా, ఒకే యాంగిల్లో మిక్సీ పట్టండి. ఎందుకంటే దాంట్లోని బుడగల్లాగా ఏమైనా ఉన్నా రాకుండా మంచిగా స్మూత్గా వస్తుంది అనమాట. అందుకోసమని ఇది అంతా కలిపి ఆ గిన్నెలో వేసేస్తాను. గిన్నెలో తీసుకున్న పొడి గిన్నెలోని మంచిగా కలిపేసుకున్నాను. మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని అలా మిక్సీ పట్టేసుకోవడం అండి. మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల స్మూత్ అనేది బాగా వస్తుంది, అందుకోసం మిక్సీ జార్లో వేసాను నేను ఇది. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో ఇసుక పోసుకుని దాన్ని లెవెల్ చేసుకునండి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని ఫ్రీ హీట్ చేసుకుందామండి ఫస్ట్. అంటే ఈ గిన్నె ఇసుక అంతా హీట్ అవుతుంది, ఫ్రీ హీట్ చేసుకుందాం మూత పెట్టేసి. ఈ లోపలని మనం తీసుకుని ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, అదంతా ఒక బాక్స్ ఒక గిన్నెలాగా రౌండ్ బాక్స్ ఏదైనా తీసుకుని దాంట్లో నెయ్యి రాసుకుని కొంచెం పిండి చల్లుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నదంతా మొత్తం క్రీమ్ ఎంత మొత్తం ఎంత వేసేసుకోవడమేనండి. అందులోని ఒక కేక్ అవుతుంది ఇది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది మన ఇంట్లోనే. అలా ఇలా కొట్టడం వల్ల దాంట్లో లోపల ఏమైనా బబుల్స్ లాగా ఉన్నా పైకి వచ్చేస్తాయని అలాగ అది ఒకసారి ఇలా కిందకి టచ్ చేయాలి. తర్వాత మూత తీసేసి ఫ్రీ హీట్ అయిపోయింది కదండి, దాన్ని తీసి దీది పెట్టేసుకోవడం మనం గిన్నె. చాలా వేడెక్కింది, దాన్ని ఇప్పుడు స్లిమ్లో బాగా మీడియంలో పెట్టేసుకుందాం. మీడియం కంటే కొంచెం తక్కువలో పెట్టుకోండి. మూత అనేది బాగా పెట్టేసుకుని కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి మూత. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే అది అలా వచ్చిందండి. అది ఉడికిందో లేదో మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఏదైనా చిన్న పిన్ని కానీ అదే చిన్న టూత్పిక్ కానీ చిన్న ఏదైనా స్పూన్ అయినా పర్లేదు పెట్టి చూసుకోవచ్చు. ఇలాగా నేను కొబ్బరి చీపురు పళ్ళు ఉంటే తీసుకుని చూస్తున్నానండి. తడి అనేది ఏమీ తగలదు, ఉడికిపోతే మనకి అదే గుర్తు. పైన కూడా చూసారా మంచి కలర్ వచ్చింది, కానీ ఇంకా మంచి కలర్ కావాలనుకుంటే మనం పెన మీద కలుద్దాం. ఇది చూసారు కదా అలా వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి, ఈ లోపల చల్లారుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోయింది మంచిగా. చూస్తారు సైల్ని వాటంతటి అవే వచ్చేస్తుంది. మన పెద్దగా శ్రమ పడే పని ఏం లేదు, కానీ ఒకసారి గడితే ఎందుకైనా మంచిదని అలా తిప్పుతున్నాను కానీ వచ్చేస్తుంది. ప్లేట్లోకి తిరగ పెట్టేసుకుంటే కింద కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఈసారి మనం అటుపక్క కొంచెం లేతగా ఉంది కదండి, పెనం మీద వేసి కొంచెం కాల్చుకుందాం. ఒక్క 2 మినిట్స్ అండి, ఎక్కువసేపు అక్కర్లేదు. అలా మంచిగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవడమే అయిపోయింది. చూసారు కదా ఎంత స్మూత్గానో వస్తుంది ఇది. స్పాంజ్ లాగా మెత్తగా నొక్కుతుంటే చాలా బాగుంది. ఇది ఈ డిష్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
గంటి సింబల్ని ఫ్రెష్ చేయండి. మరికొన్ని డిషెస్ కోసం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, బర్త్డేకి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఆనందపడతారు. మీకు క్రీమీ కావాలంటే బయట దొరుకుతుందంటే తెచ్చి దాన్ని నిండా పూసేసుకోవడమే మనం. చూసారు కదా బర్త్డేకి రెడీ.